Good afternoon, children. Today's our lesson, the making of independent Indian's constitution. Children, asalu manaki mana independence vachin tarvata 1947 lo manaki independence vachindi kada, aa tarvata manam em rasukunnam ante republic day cheskotam kosam ani manam nirminchukunnade endi anante constitution annadi rasukunnam anamata. కాన్స్టిట్యూషన్ ఎందుకు అని అంటే మనం ఎలా రూల్ చేసుకోవాలి మన ఇండియా అని అన్నదే. అయితే మనం దేని నుంచి రాసుకున్నాము కాన్స్టిట్యూషన్ అంటే చాలా అదర్ కంట్రీస్ నుంచి మనం రాసుకున్నాం చిల్డ్రన్. మరీ ముఖ్యంగా బ్రిటన్ అని మనం చెబుతాం కానీ అసలు బ్రిటన్కి కాన్స్టిట్యూషన్ లేదు, పార్లమెంట్ సిస్టమ్ మాత్రమే ఉన్నది కానీ దానికి కాన్స్టిట్యూషన్ లేదు. ఎందుకు దానికి కాన్స్టిట్యూషన్ లేదు అని అంటే అది చాలా చిన్న కంట్రీ అనమాట. కానీ మన ఇండియా లాంటి పెద్ద కంట్రీని రూల్ చేయాలి అంటే తప్పకుండా కాన్స్టిట్యూషన్ రావాలి. కాబట్టే చాలామంది బ్రిటిషర్స్ కూడా అన్నారనమాట, ఇండియా ఇండిపెండెన్స్ని కోరుకుంటుంది, అసలుకి తన కాన్స్టిట్యూషన్ రాసుకోగలదా అని కూడా మనల్ని చాలామంది బ్రిటిషర్స్ హేళన చేసినట్టు కూడా అనిపిస్తుంది. అసలుకి కాన్స్టిట్యూషన్ని ఫస్ట్గా మనకు డ్రాఫ్ట్ రాసింది ఎవరు అంటే చిల్డ్రన్, మోతీలాల్ నెహ్రూ, అంటే నెహ్రూ గారి యొక్క ఫాదర్ అనమాట. ఈయన ఎప్పుడు ఆ డ్రాఫ్ట్ రాశాడు అని అంటే 1928లోనే మనకి 8 మెంబర్స్తో ఆయన డ్రాఫ్ట్ రాశాడు. దానిని బట్టి మనకి అంబేద్కర్ ఏం చేశాడు అని అంటే కంప్లీట్ చేసేసి ఈ కాన్స్టిట్యూషన్ అన్నది రాశారనమాట. అసలుకి మనం ఇక్కడ చూద్దాం చిల్డ్రన్, ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, టు బిగినింగ్ విత్ రీడ్ ద చాప్టర్ 13th ఆఫ్ క్లాస్ 8th క్లాస్ సోషల్ స్టడీస్లో ఉన్నది ఏంటో చదివేసేసి ఇక్కడ ఉన్న వాటికి ఆన్సర్ ఇవ్వమని మనం చెప్తున్నాడు కదా. అసలు 8th క్లాస్లో మనకి కాన్స్టిట్యూషన్ అంటే ఏం చెప్పాడు అని అంటే అసలు మన కాన్స్టిట్యూషన్ ఎవరు వాడతారు, మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే డెమోక్రటిక్ కంట్రీస్ వాడతాయి. మరీ ముఖ్యంగా ఎందుకంటే చిల్డ్రన్, ఈవెన్ అసలుకి రాజులు ఉంటారు కదా మనకి, మన ఫస్ట్ మనల్ని రూల్ చేసింది ఎవరు, కింగ్స్ సుల్తాన్స్. ఇండియన్ రూల్ చేసింది ఫస్ట్ సుల్తాన్స్ డిఫీటెడ్ బ్రిటిష్ మొఘల్స్ డిఫీటెడ్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం కచ్చిటం. అంటే ఏంటి, ఎవరు రూల్ చేసినా ఏం చేయాలి మనకి. ఇప్పుడు మనం హిస్టరీ అన్నది చూస్తాం కదా, హిస్టరీ చూసిన దాంట్లో బట్టి మనం ఏం చెప్తాం, రాజనీతి యజ్ఞ శాస్త్రం అనేసి అన్నట్లుగా రాజులు రూల్ చేయాలంటే ఏదో ఒక తప్పకుండా ఏదో ఒక దాన్ని చదివే వాళ్ళు రూల్ చేసేవాళ్ళు అనమాట. అలాగే మనం చాణక్యుడి గురించి కూడా చెప్పుకుంటాం కదా, అవన్నీ అనమాట. అలాగా రూల్ చేయాలి అని అంటే ఏదైనా కానీ ప్లానింగ్ ఉండాలి ఫస్ట్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్, ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్, ఆ రూల్స్ని బట్టి రూల్ చేసుకోవాలి కంట్రీని అని. డెమోక్రసీ అంటే డెమో మీన్స్ పీపుల్, క్రసీ మీన్స్ రూల్, పీపులే రూల్ చేసుకుంటారు అనేసి. అంతకుముందు మన కింగ్స్, తర్వాత వచ్చేసేసి మొఘల్ బ్రిటిషర్స్, వీళ్ళందరూ రూల్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరు రూల్ చేసుకోవాలి, మనం ప్రజలమైనా మనమే రూల్ చేసుకోవాలి. మనం రూల్ చేసుకోవాలంటే ఎలా రూల్ చేసుకోవాలి, కాబట్టి ఆ రూల్ చేసుకోవటం కోసమని మనం ఏం రాసుకున్నామంటే కాన్స్టిట్యూషన్ అన్నది రాసుకున్నామని చెప్తాడు. ఆ కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి ఎలా ఉండాలి అని అంటే మన చట్టాలు ఎలా ఉండాలి, అంటే మన హౌ ద లాస్, అసలు మన లాస్ ఎలా ఉండాలి. తర్వాత సిటిజన్స్ ఉంటారు కదా, పౌరుల సిటిజన్ యొక్క పాత్ర ఏంటి, అంటే సిటిజన్స్ రూల్స్ ఏంటి అన్నవి. తర్వాత వచ్చేసేసి మనకి రైట్స్ ఉన్నాయి కదా, అసలుకి సిటిజన్స్కి ఏమేమి రైట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి అంటే ఈ కాన్స్టిట్యూషన్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్క స్టెప్ మనం వేస్తున్నాము అంటే అది కాన్స్టిట్యూషన్ నుంచే మనం చేస్తున్నామని అర్థం. కింద చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఏమిచ్చాడు, సమ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్, ఎవరు అప్పుడు కంట్రిబ్యూటెడ్ చేసింది అనేసి అడుగుతున్నాడు మనకి. మనం చూసినట్లయితే ఫస్ట్గా అంబేద్కర్ని మనం చూస్తాము, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, తర్వాత చిల్డ్రన్ రాజేంద్ర ప్రసాద్, నెక్స్ట్ వల్లభాయ్ పటేల్. వీళ్ళ యొక్క కాంట్రిబ్యూటేషన్ వల్లనే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అన్నది వచ్చిందనమాట. తర్వాత ఏమడుగుతున్నాడు, వాట్ ఆర్ ద బేసిక్ ఐడియాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇట్స్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. ప్రియాంబుల్ అంటే ఏమీ లేదు, మనం కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని రూల్స్ ఉన్నాయి, తర్వాత ఏవి ఎక్కడున్నాయి అని తెలియాలంటే మనకి తెలుసు కదా, ఫస్ట్ మనం మన టెక్స్ట్ బుక్స్ కానీ ఏమైనా తీసినప్పుడు మనకి ఇండెక్స్ కనిపిస్తుంది కదా. అలా ఇండెక్స్లో ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇండెక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఇండెక్స్లో ఏ లెసన్ ఎక్కడున్నది అన్నది మనకి కనిపిస్తుంది. ఆ లెసన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఓపెన్ చేస్తాం కదా, దాన్నే ప్రియాంబుల్ అనేసి అంటారు అన్నమాట.
అంటే ప్రియాంబల్ లేనిది కాన్స్టిట్యూషన్ లేనట్టే. ప్రియాంబల్ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి హృదయం లాంటిది అనేసి చాలామంది దానికి డెఫినేషన్ ఇచ్చారనమాట. ఎందుకు అని అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి హార్ట్ లేకపోతే వాళ్ళు బతికి ఉండ చనిపోయినట్లే లెక్క కదా. అలాగే ప్రియాంబల్ లేకపోతే కాన్స్టిట్యూషన్ లేనట్టే అని చెప్పడం కోసమని అలాంటి డెఫినేషన్ ఇచ్చారు. చిల్డ్రన్ మనకి రిఫ్లెక్టెడ్ అని అడుగుతున్నాడు. అసలు ఏంటి రిఫ్లెక్షన్ చూపించేవి అని అడిగితే మనం మొదటిగా మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబల్లో ఉండేవి ఏంటి అని అంటే జస్టిస్. దేనికి ఎవరి వాక్కి జస్టిస్ అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ సోషల్ జస్టిస్ ఉంటుంది, ఎకనామిక్గాను జస్టిస్ కావాలి, అలాగనే పొలిటికల్గా కూడా జస్టిస్ వల్లనే మనం అందరినీ కూడా రూల్ చేయాలి అన్నది ఫస్ట్గా స్టెప్గా మనం ప్రియాంబిల్లో పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకేం చెప్తున్నాడు అని అంటే లిబర్టీ. లిబర్టీ వచ్చేసేసి ఏంటి అని అంటే మనకు వచ్చి లిబర్టీలో మన బిలీఫ్సే కానీ, మన ఫేతే కానీ, మన ఎక్స్ప్రెషన్సే కానీ, తర్వాత మన వర్షిప్ అవన్నీ కూడా లిబర్టీలో పొందుపరిచారనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఈక్వాలిటీ. ఈక్వాలిటీ వచ్చేసేసి అందరికీ ఏ స్టేట్స్ కానీ అన్ని ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, జాబ్ పరంగా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, ఉమెన్ అండ్ మెన్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆల్ సిటిజన్స్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నది ఇదొకటి. తర్వాత ఇంకేమి ఉన్నాయి అని అంటే తర్వాత సిటిజన్స్ రైట్స్, డెమోక్రసీ, తర్వాత సెక్యులరిజం. మనకి వెరీ ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్లో ఉండేది ఏంటంటే సెక్యులరిజం గురించే రాసి ఉంటుంది అనమాట. అందుకే చాలామంది ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అనేసి మన ఇండియాకి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందులో కనిపిస్తాయి అని అంటే ప్రియాంబిల్లోనే కనిపిస్తాయి అనమాట. లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, నేపాల్ ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబల్ 2007. సి చిల్డ్రన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది ఏంటి అని అంటే అసలు నేపాల్ని ఎవరు కూడా ఎవరి కింద రూల్ చేయబడలేదు. అంటే నేపాల్ ఎవరు అంటే నేపాల్ రాజులు మాత్రం, కింగ్స్ మాత్రమే రూల్ చేశారు. ఇది బ్రిటిషర్స్ కింద కానీ ఎవరు కింద కానీ నేపాల్ లేదు. అంటే కాబట్టి నేపాల్కి ఏమి లేదు అంటే ఇండిపెండెన్స్ డే తర్వాత అలాంటి డేస్ లేవు. వీళ్ళు ప్రియాంబిల్ రాసుకున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళకి రిపబ్లిక్ అన్నది వాళ్ళు కూడా వాళ్ళు రూల్ చేసుకోవాలి, కింగ్స్ నుంచి వాళ్ళని వాళ్ళు రూల్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి వాళ్ళు రిపబ్లిక్ నేపాల్ అని అంటారే కానీ దీనికి వచ్చేసేసి ఏమి ఒక ఇండిపెండెన్స్ డే అన్నది నేపాల్కి లేదు. ఇంకా నేపాల్ గురించి మనం చూసినట్టయితే చిల్డ్రన్ మనకు తెలుసు దలై లామా ఎప్పుడైతే నేపాల్ అసలుకి ఇండిపెండెంట్ కంట్రీగానే ఉందన్నమాట. బ్రిటిషర్స్ టైమింగ్లోనే అంతే ఉంది, అంతకుముందు కింగ్స్ ఉన్న టైమింగ్లో కూడా, మొఘల్స్ వీళ్ళు ఉన్న టైమింగ్లో కూడా అంతే ఉంది. అయితే దీనికి ఎప్పుడు దీనికి థ్రెడ్ వచ్చింది అని మనం చూసినట్లయితే బ్రిటిషర్స్ రూల్ చేసేసి మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత చైనా ఏం చేసిందంటే ఈ నేపాల్ని ఆక్యుపై చేసిందనమాట. చైనా నాకే కావాలి, ఆక్యుపై చేయటం కాదు, చైనా అసలుకి నాకే కావాలని అడుగుతుంది. అప్పుడు చైనాకి ఇచ్చేయటానికి అనేసేసి అప్పుడున్న నెహ్రూ ఫారిన్ పాలసీస్లో ఉంటుంది కదా చిల్డ్రన్, దానికి ఒప్పేసుకుంటాడు ఆయన. ఒప్పేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడున్న నేపాల్లో ఉన్న దలై లామా మన కంట్రీకి వస్తాడు. మీరు ఆ లెసన్ పోస్ట్ వరల్డ్ వార్లో నేను చేశాను చిల్డ్రన్, కావాలంటే ఆ లెసన్ మీరు ఒకసారి వినండి. కాబట్టి వాళ్ళకి అలాంటి స్ట్రగుల్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఇదేయారని చెప్తున్నాడు మనకి. వాళ్ళు ఎప్పుడు రిపబ్లిక్ రాసుకున్నారు వాళ్ళని వాళ్ళు రూల్ చేసుకోవటం అంటే నేను చెప్పాను చూడ చిల్డ్రన్, ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు అని అంటే వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళే రూల్ చేసుకున్నారని అర్థం అనమాట. అది డెమోక్రటిక్ కంట్రీ యొక్క రూల్స్ అనమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు రాసుకున్నారు ప్రియాంబిల్ అంటే 2007లో రాసుకున్నారు. ఈ ప్రియాంబిల్లో వీళ్ళు రాసుకున్నవి ఏంటి అని మనం చూసినట్లయితే ఏమిటి ఇవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళ కంట్రీస్కి, వాళ్ళ కంట్రీకి డెమోక్రసీ. డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్ చేసుకోవటం. నేపాల్లో కింగ్స్ పాలన నుంచి వదిలేసి వీళ్ళే స్వతంత్రంగా అక్కడున్న పీపులే రూల్ చేసుకోవాలనుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి పీస్ అన్నది ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే చిల్డ్రన్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు అన్నీ కనిపిస్తాయి. వాళ్ళకి క్లాస్ సిస్టమ్ అన్నది లేకుండా చేయాలనేసి, తర్వాత రీజనల్, జెండర్, ఈ ఈక్వాలిటీ అన్నిటికీ ఈక్వాలిటీ ఉండేటట్టుగా వీళ్ళు గౌరవప్రదంగా వాళ్ళ దాన్ని నిర్మించుకున్నారని చెప్తున్నాడు. ఇంకా మనకి అసలుకి వీళ్ళ ప్రియాంబిల్లో ఏమున్నాయి అన్నది ఒకసారి మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, వాళ్ళ యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ నర్మ్స్ వచ్చేసి ఏమని చెప్తున్నాడు ఇక్కడ,
కాంపిటేటివ్ మల్టీ పార్టీస్ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, సివిల్ లిబర్టీ పెట్టుకున్నారు, తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి వీళ్ళకి, హ్యూమన్ రైట్స్ ఏమంటున్నాడో, ఎలక్షన్స్ ఉన్నాయి వీళ్ళకి, ఇంకా తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్, ప్రెస్కి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఉందని చెప్తున్నాడు. తర్వాత జుడిషియరీ రూల్స్ అండ్ లాస్ కూడా, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రియాంబిల్లో ఉన్నట్లుగా మనకు అనిపిస్తున్నాయి. అలా తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా వాళ్ళు అదర్గా డెమోక్రసీ కోసం ఏమేమి పెట్టుకున్నారని చెప్తున్నాడు. పీస్ ఉందంటున్నాడు, ప్రాస్పెరిటీస్ ఉన్నాయంటున్నాడు, ప్రోగ్రెసివ్ అండ్ ఎకనామిక్, సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నవి, బిజినెస్ అన్నవి కూడా చేస్తాయని చెప్తున్నాడు. అలాగే సవర్టీ, ఇంటిగ్రిటీ అండ్ ఇండిపెండెన్స్, ఇవన్నీ కూడా వీళ్ళ కంట్రీస్లో, వీళ్ళ ప్రియాంబిల్లో ఉన్న విషయాలని మనం చెప్తున్నాడు అనమాట. పేరాగ్రాఫ్లో చూసినట్లయితే నేపాల్ యాజ్ ఎ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లికన్ స్టేట్ అపాన్ డ్యూలీ అబాలిషింగ్ ద మోనార్కీ, మోనార్కీని అబాలిష్ చేశారన్నారు. మోనార్కీ అన్నది ఎవరు, మోనార్కీకి ఎవరు రూల్ చేస్తారు చిల్డ్రన్? కింగ్స్ రూల్ చేస్తారు. మేము చెప్పిందే నట్లు మీరు చెయ్యాలి అనేసి రూల్స్ ఎవరి దగ్గర ఉంటాయి అంటే మోనార్కీలో ఉంటాయి. ఆ మోనార్కీ రూలింగ్ కింగ్స్లో ఉంటుంది, అంటే కింగ్ యొక్క గవర్నమెంట్ లేకుండా డెమోక్రటిక్ అన్నాడంటే పీపులే రూల్ చేసుకుంటాము అనేసి చెప్తున్నాడు. అలాగే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫెడరల్ అంటున్నాడు. ఈ ఫెడరల్ అంటే ఏంటి చిల్డ్రన్? సెల్ఫ్ రూలింగ్ స్టేట్స్, స్టేట్స్కి సెల్ఫ్ రూలింగ్ ఇస్తున్నారు. అట్లాగే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సేమ్ ఇండియాలో అన్ని ఫెడరల్ ఉంది కదా, మిశ్రమ ప్రభుత్వం, అట్లానే మిస్నర్ ఈ రెండు గవర్నమెంట్ కలిసి పనిచేసేదాన్ని ఫెడరల్ అంటారు. అలాంటి గవర్నమెంట్ నేపాల్లో కూడా ఉందని చెప్తున్నాడు. ఈ పారాగ్రాఫ్లో మనకేం చెప్తున్నాడు అని అంటే, ఎన్నో రెవల్యూషన్ మూమెంట్స్ జరిగినాయి కదా వరల్డ్ మొత్తంలో, రష్యన్ రెవల్యూషన్, తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇవి తర్వాత ఇండిపెండెన్స్, ఇవన్నీ జరిగినాయి కదా చిల్డ్రన్, వాటన్నిటినీ చూసుకొని అవి ఎలా జరిగినాయి అన్నవి వాటిని బాగా స్టడీ చేసిన తర్వాతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అన్నది రాసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ ప్రియాంబిల్ అన్నది రాసుకున్నారు, అంటే ఇంకా కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా రాసుకోలేదు చిల్డ్రన్, వీళ్ళు రాసుకుంది ప్రియాంబిలే. అది ఎప్పుడు దాకా రాసుకున్నారంటే 2063 వరకు రాసుకున్నారు. అప్పుడు దాకా ఈ కాన్స్టిట్యూషన్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నారో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, దీనిని వాళ్ళు యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు దాకా వీళ్ళు రాసుకున్నది అంటే 2063 వరకు ఉన్న వరకే కాన్స్టిట్యూషన్ రాసుకున్నారనమాట. ఆ మిగతాది తర్వాత రాసుకుంటారంట. కాబట్టి ఇది ఎవరినిది ఈ కాన్స్టిట్యూషన్ అని మనం చూసినట్లయితే నేపాల్ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబిల్లో ఉన్న అంశాలన్నీ ఇవన్నమాట. జపాన్ కాన్స్టిట్యూషనల్ ప్రియాంబిల్ 1946. వీళ్ళు ఎప్పుడు ప్రియాంబిల్ రాసుకున్నారని చెప్తున్నాడు చిల్డ్రన్? 1946లో వీళ్ళు రాసుకున్నారని చెప్తున్నాడు. వీళ్ళని కూడా జపాన్ కూడా ఎవరి కింద కాలనీగా లేదు చిల్డ్రన్, ఇది కూడా ఇండిపెండెంట్ నేషనే. అయితే కానీ వాళ్ళు ప్రియాంబిల్ ఎప్పుడు రాసుకున్నారని చెప్తున్నాడు? 1946లో రాసుకున్నారు అంటున్నారు. వీళ్ళు కూడా ఎలాంటి ప్రియాంబిల్ రాసుకున్నారంటే వీళ్ళు కూడా అలాగే సెక్యూర్ పీస్ ఉండేటట్టుగానే చేసుకున్నారు, అలాగే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండేటట్టుగా చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో మరీ ముఖ్యంగా ఏంటి అని అంటే వీళ్ళు కూడా డెమోక్రటీ రూల్సే చెప్తున్నారు అనమాట. గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్కి ఎలాగా అంటే ట్రస్ట్ గవర్నమెంట్, అంటే ప్రజలకి నమ్మకంగా ఉండే గవర్నమెంట్గా ఉంటుందని చెప్తున్నారు. మళ్ళా ఆ గవర్నమెంట్కి అథారిటీ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు? పీపుల్ టు డ్రైవ్ ఫ్రమ్ ద పీపుల్, పీపుల్ నుంచి అథారిటీ వస్తుందని చెప్తున్నాడు. ఆ అథారిటీ వల్లే వీళ్ళు పీపుల్ ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ లే రూల్ చేస్తారు. అలాంటి అలాగే గవర్నమెంట్కి వచ్చిన బెనిఫిట్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటారు, అందరికీ అందేటట్టుగా ఆ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేటట్టుగా చూస్తారని వాళ్ళ కాన్స్టిట్యూషన్లో రాసుకున్నారు. ఇంకేం రాసుకున్నారంటే, వి రిజెక్ట్ ద ఆల్ కాన్స్టిట్యూషన్, ఏ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఏవి రిజెక్ట్ చేస్తారంట, వీళ్ళకి ఎదురు తిరిగిన లాస్ని కానీ తర్వాత వీళ్ళకి కాన్ఫ్లిక్ట్సే కానీ అలాంటివన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టపడరని చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారు, యూనివర్సల్ దాని గురించి కూడా చెప్తున్నారు చిల్డ్రన్. వీళ్ళు యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తున్నారు. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏంటి అని అంటే, వీళ్ళు పీస్ని బట్టి, లా అండ్ ఆర్డర్ని బట్టి ఎలాంటి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఏవేవి అయితే ఇస్తుందో వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటున్నారు, ఆనర్ చేస్తారని చెప్తున్నాడు. ఇంకా మనకి ఇంకేం చెప్తున్నాడు, వీళ్ళు ఇది ఉంటుంది కదా స్లావరీ, తర్వాత నిరంకుశత్వ పరిపాలన, ఇవాటిని అన్నింటినీ కూడా అసలు ఎర్త్ మీదే లేకుండా చూసే లేకుండా చేస్తామనేసి చెప్పు రాసుకున్నారంట. ఇంకేం చెప్తున్నారు చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే
ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్గా ఫ్రీడమ్ ఉన్నట్లుగా చూస్తున్నాము మనం. పీస్ తర్వాత ఫ్రీ ఫ్రమ్ ద ఫియర్గా ఉండేటట్టుగా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ల్యాండ్ మీద బతికే ఒక హక్కు ఉంది అనేసి అన్నీ కూడా వీళ్ళ ప్రియాంబల్లో రాసుకున్నట్లుగా చూస్తున్నారు. అలాగే వీళ్ళు ఇంకేమంటున్నారంటే వేరే కంట్రీస్తో కూడా రిలేషన్షిప్ పెట్టుకుంటామని చెప్తున్నారు. తర్వాత వాటి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని గౌరవిస్తామని కూడా చెప్పుకుంటున్నట్లు వీళ్ళు దీన్ని ఎలాగా మార్చుకున్నారంటే ఈ ప్రియాంబల్ని ఒక ప్లెడ్జ్ లాగా మార్చుకొని రాసినట్లుగా ప్రతి ఒక్కళ్ళ దాన్ని వేరే వాళ్ళ దాన్ని నేషనల్స్ని కూడా ఆనర్ చేస్తామని రాసుకున్నారన్నమాట. డౌన్ క్వశ్చన్ చిల్డ్రన్, వాట్ డూ యూ థింక్ ఈజ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద పొలిటికల్ కంటెస్ట్ ఆఫ్ దీస్ నేషన్స్? మనకేం చెప్తున్నాడు, ఈ నేషన్స్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ప్రియాంబుల్ చూసాం కదా, దాన్ని బట్టి అడుగుతున్నాడు పోలికలు తేడాలు అని అడుగుతున్నాడు. మళ్ళీ అంతకుముందు జరిగిన ఘటనలో అంతకుముందున పాలకులు ఎవరన్నా అడుగుతున్నాడు ప్రశ్న చూడాలి. ఆ రూలర్స్ ఎవరు అనేసి మనం చూస్తున్నాం. అసలుకి జపాన్ వచ్చేసి మన అందరికీ తెలుసుగా చూడండి, ఫస్ట్ అసలుకి వీళ్ళు ఎవరిని ఆరాధించేవాడు అంటే వాళ్ళు సూర్యుని ఆరాధించేవాడు అనమాట జపానీస్. అలాగే వీళ్ళు దేనిని సూర్యుని ఆరాధించాడు, అందుకని వీళ్ళని ఏమని పిలిచేవాడు అంటే సూర్యవంశస్థులు అంటారనమాట. వీళ్ళ యొక్క మతం కూడా ఏంటి అంటే షింటో అనేది వీళ్ళ రిలీజియన్ అనమాట. ఆ తర్వాత బుద్ధిస్ట్ అన్న దాన్ని కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. దానివల్ల బుద్ధిస్ట్ షింటో రెండు కలిపిన కలయిక వల్ల ఏర్పడే మతం వీళ్ళలో ఉండేదన్నమాట. వీళ్ళంతా కూడా కింగ్సే రూల్ చేసేటోళ్ళు. అయితే వీళ్ళని ఎప్పుడు కింగ్స్ రూలింగ్ నుంచి విడిపోయారు అని అంటే పోర్చుగీస్ వాళ్ళతో సంబంధాలు ఏర్పడతాయి కదా, పోర్చుగీస్ వాళ్ళు తర్వాత డచ్ వాళ్ళు అమెరికన్స్ ఈ జపాన్కి వస్తారు. ఆ టైమింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే 1912లో వీళ్ళకి డెమోక్రసీ అన్నది స్టార్ట్ అయింది చిల్డ్రన్. అప్పుడు దాకా కింగ్స్ రూలింగే ఉంటుంది అనమాట. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా డెమోక్రసీ అంటే అప్పటి నుంచి పీపుల్లో కొంచెం రూల్ చేసుకునే స్థితి అన్నది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎంత రూల్ చేసుకునే స్థితి ఉన్నా కానీ వీళ్ళకి ఏంటంటే స్టేట్స్కి సెల్ఫ్ రూలింగ్ ఉండేవి కానీ తర్వాత ఫండమెంటల్ రైట్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. అలాగే వీళ్ళు ఏంటంటే ఎక్కువ అధికారాలు ఇచ్చేసేవాళ్ళు కాదనమాట పీపుల్కి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. ఇంకా మళ్ళీ తర్వాత 1912కి వచ్చేసరికి వీళ్ళు ఏ విధంగా వీళ్ళ గవర్నమెంట్ ఉందంటే ఆర్మీ గవర్నమెంట్గా తయారైపోయింది. ఇంకా ఎక్కువగా ఆర్మీని ఎక్కువగా పెంచేసుకున్నారు. అలాగే అలా పెంచుకోవటం వల్ల మనకు తెలుసు చిల్డ్రన్, 1941లో వీళ్ళ ఆర్మీ ఎక్కువగా ఉండటం వల్లనే జపాన్ జర్మనీతో కలిసి సెకండ్ వరల్డ్ వార్ చేసినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. అంతగా మళ్ళీ వీళ్ళకి వెపన్స్ని ఎవరు సరఫరా చేసింది అసలుకి ఫస్ట్లో అంటే పోర్చుగీస్ వాళ్ళే వీళ్ళకి సరఫరా చేస్తారనమాట. తర్వాత ఈ జపానీస్ ఏంటి అంటే ఇది కూడా ఇండిపెండెంట్ కంట్రీ, ఈ కంట్రీని ఎవరు ఆక్యుపై చేసి ఎవరి కింద కాలనియర్గా జపాన్ అన్నది లేదనమాట. ఇది ఏషియన్ కంట్రీ కానీ యూరోపియన్స్ అందరినీ కూడా వణికించిన కంట్రీ ఏది అంటే ఈ జపాన్ చిల్డ్రన్. వీళ్ళు జపాన్స్లో 90% వీళ్ళ రూలింగ్ ఎలా ఉండేదంటే కింగ్కి ఏం పవర్స్ ఉండేవి కాదు, కింగ్ కింద కొంతమంది మతాధికారులు ఉండేవాళ్ళు, వాళ్ళే అసలుకి జపాన్ మొత్తాన్ని రూల్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఇంక ఈ డెమోక్రసీ అన్నది స్టార్ట్ అయిందో ఇంక అప్పటి నుంచి కింగ్స్ అన్న వాళ్ళకి మామూలుగానే ఉండేవాళ్ళు, ఈ ఆర్మీయే వీళ్ళని రూల్ చేయటం అన్నది స్టార్ట్ చేసింది. చిల్డ్రన్ మీ అందరికీ తెలుసు కదా, ఉదయించే భూమి అనేసి అంటారు మనల్ని జపాన్ని. అంటే ఫస్ట్ రైజ్ అయ్యే ల్యాండ్ ఏది అని అంటే జపానే. కాబట్టి వాళ్ళ దేవత ఎవరు అని అంటే సన్ అని చెప్తాడు అనమాట. ఇవి చిల్డ్రన్ వీళ్ళ యొక్క హిస్టరీ చూసినట్లయితే ఇది. అలాగే మనం చూసిన సిమిలారిటీ వచ్చేసేసి తర్వాత నేపాల్ చూస్తే నేపాల్ కూడా ఇండిపెండెంట్ కంట్రీగానే ఉన్నది. వీళ్ళని కూడా ఎవరు రూల్ చేశారంటే కింగ్సే రూల్ చేశారు. తర్వాత వచ్చేసేసి మన ఇండియా దగ్గరకు వచ్చి చూస్తే మన ఇండియాని కూడా ఫస్ట్లో కింగ్స్ రూల్ చేశారు, తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేశారు, మనం కాలనీగా ఉన్నాం. కానీ ఈ రెండు కంట్రీస్ కాలనీ కింద లేవన్నమాట. చిల్డ్రన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రియాంబల్ రిఫ్లెక్ట్స్ టు ద వర్డ్ జెండర్? ఏ జెండర్ అన్నది అసలుకి ఏ రాజ్యాంగం ప్రవేశపెట్టింది అని అంటే అది వచ్చేసి మన ఇండియానే చిల్డ్రన్. మన ఇండియా తప్పించి ఇంక మిగతాది ఏ కాన్స్టిట్యూషన్లో మనకు కనిపించదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, విచ్ ప్రియాంబల్ రిఫ్లెక్ట్స్ ద
డిజైర్ ఫర్ ద పీస్. ఈ పీస్ అన్నది కూడా ఏ కాన్స్టిట్యూషన్ ప్రవేశపెట్టింది అని అంటే అది కూడా మన ఇండియానే. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ చూస్తున్నాం చిల్డ్రన్, ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ బట్టి క్వశ్చన్స్ అని రాయాలి చిల్డ్రన్. సిటిజన్స్కి మూడు కంట్రీస్ కూడా పీస్ని ఇస్తామని చెప్పాయి, భద్రతను ఇస్తాయని చెప్పాయి. అలాగే తండ్రి న్యాచురల్గా అవి ఎకనామిక్ గ్రోత్ని తీసుకొని వస్తాయి, తర్వాత సెక్యూర్ ఉన్న కంట్రీగా ఇచ్చేస్తామని చెప్పాయి. అవన్నీ కూడా మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్గా రాసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేపాల్ ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 1959లో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది అంటున్నాడు హోల్డ్ ఇన్ నేపాల్. ఎవరి సమక్షంలో జరిగింది అని అంటే కింగ్ మహేంద్ర సమక్షంలో జరిగింది అంటున్నాడు. కానీ ఆ ఎన్నికల్లో ఏమైంది, గెలిచినా కానీ 1 ఇయర్లోనే మళ్ళీ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ అంటే బ్యాక్ టు ద కింగ్, కింగే అక్కడ పవర్లోకి వచ్చాడని చెప్తున్నాడు. తర్వాత పీపుల్ ఇంకెన్నో రోజుల స్ట్రగుల్ తర్వాత ఏమైందని చెప్తున్నాడు. ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి అంటున్నాడు. ఫైనల్ లీడ్ టు ద ఎలక్షన్స్ ఇన్ 1991లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి అని చెప్తున్నాడు. తర్వాత ఈ ఇక్కడున్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరు కూడా చాలామంది, కొంతమంది కింగ్సే రూల్ చేయాలని, ఇంకొంతమంది కింగ్స్ గవర్నమెంట్ మొనార్కీ మాకొద్దు డెమోక్రసీ కావాలని అన్న వాటితోనే ఈ యొక్క సొసైటీ ఎలా అయిపోయింది అంటున్నాడు, టూగా డివైడ్ అయిపోయింది అంటున్నాడు. ఆ యొక్క స్ట్రగుల్తోనే లాస్ట్కి వచ్చేసేసి యాంటీ మొనార్కీ గ్రూప్, తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్తో లాస్ట్కి వచ్చేసి 2007లో ఇవి మోనార్కీని అబాలిషన్ చేసేసేసి ఈ ప్రియాంబిల్ అన్నది రాసుకున్న కాన్స్టిట్యూషన్ అన్నది రాసుకున్నదని మనకు అనిపిస్తుంది అనమాట. పారాగ్రాఫ్ చిల్డ్రన్ రీడింగ్ డిబేట్స్ అని చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగినాయి అని అంటే కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఏ డబల్ పర్పస్. ఏంటో డబల్ పర్పస్ అంటే మనకి మెయిన్ ఏం చెప్తున్నాడు అని అంటే అసలు గవర్నమెంట్ గురించి అసలు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయన్న చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసేసి కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి అంటున్నాడు, రోల్ అండ్ రైట్స్ ఆఫ్ సిటిజన్. ఆ డబల్ పర్పస్లో ఫస్ట్ ఉండేది సిటిజన్ యొక్క రోల్ అండ్ రైట్స్ ఉంటాయని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి గవర్నమెంట్స్ ఎలాగ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ని ఎలాగ ఇవి సృష్టిస్తాయి అన్నవి దీంట్లో ఉంటాయని చెప్తున్నాడు. అవన్నీ ఇవన్నీ కూడా దేనికోసము అని అంటే గవర్నమెంట్ ఎక్కువగా మంచిగా రూల్ చేయడం కోసం అనేసి, తర్వాత మనము నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో అవి మోడిఫై చేయడం కోసం అనేసి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కానీ ఈ రైట్స్ కానీ అప్పుడు సొసైటీలో ఎలా లీడ్ చేసినాయి అన్నవి వాటిని ఏమని చేస్తారంటే రాసుకొని ఉంటారు. వాటిని ఏమంటున్నాడంటే ఫేమ్ వర్క్ అని కూడా చెప్తున్నాడు అనమాట. వర్క్స్ అనేసి మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ని తీసుకున్నాడు. నేపాల్ని తీసుకొని 2007లో వాళ్ళు ప్రియాంబిల్ కాన్స్టిట్యూషన్ రాయటం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళది ఎప్పటికీ అయిపో కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. 2014 అని నా బుక్లో ఉంది చిల్డ్రన్, మీ బుక్లో 15 అని ఉంటుంది, నాది ఓల్డ్ బుక్ కాబట్టి 2015కి ఏమైంది కంప్లీట్ అయింది అంటున్నాడు. ఇలాగ కంప్లీట్ అవడానికి అసలుకి ఇంతకాలం ఎందుకు పట్టింది అని అంటే అక్కడున్న సొసైటీలో ఉన్న విభేదాలను బట్టే, ఇష్యూస్ని బట్టే ఇలాంటివి జరిగినాయి అని చెప్తున్నాడు. అవి ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఏం చేయాలి అంటున్నాడు, డిస్కస్ చేసి ఈ డిబేట్స్ని పెట్టుకొని ఎటువంటి డిఫికల్టీ లేదు అనుకున్న తర్వాత అందరికీ అయోగ్యమైనప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అన్నది ఏమీ లేకుండా ఎటువంటి అందరు ఒపీనియన్స్ అగ్రీ చేసినప్పుడు మాత్రమే ఈ కాన్స్టిట్యూషన్ అన్నది కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట మనకి. ఇంక ఇప్పుడు ఏం చెప్తున్నాడు, లెటర్స్ సీ హౌ దిస్ హ్యాపెన్ ఇన్ ఇండియా. అదే ఇదంతా మనకి నేపాల్ గురించి చెప్పాడు కదా, అయితే నేపాల్ గురించి వదిలేశాడు, జపాన్ గురించి కూడా మనకు చెప్పాడు. జపాన్లోనేమో కింగ్స్ నుంచి వచ్చింది, అయితే మన ఇండియాకు ఉన్నన్ని సెక్యులరిజం అన్నది ఏ కాన్స్టిట్యూషన్కి కూడా లేచిల్లరండి. ఇప్పుడు మనకి ఇచ్చేది 90% ఇప్పుడు మనకి వీళ్ళు దేని గురించి అడుగుతాడంటే నేపాల్ తర్వాత జపాన్ గురించి ఇండియాని అడుగుతాడు అనమాట. అప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే ఈ అసలుకి ఏదైనా కానీ మనకున్నీ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెక్యులరిజమ్స్ ఏ కాన్స్టిట్యూషన్కి కూడా లేదనమాట. అది ఎలా అయింది, అసలుకి కాన్స్టిట్యూషన్ మనం ఎట్లా రాసుకున్నాం అన్నది కింద పారాగ్రాఫ్లో చూద్దాం. ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అయిందో దీని తెలుసు. ఇక్కడ చూసినట్లయితే మనకేం చెప్తున్నాడు చిల్డ్రన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రిపేర్డ్ అండ్
అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా ప్రిపేర్ చేయటం వల్లనే కాన్స్టిట్యూషన్ అన్నది బయటకు వచ్చింది అన్నాడు. ఇది అసలు మనం ఎలా తెచ్చుకున్నాము అని అంటే, దిస్ వాజ్ ద కుములేషన్ ఆఫ్ ద లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా పీపుల్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ బ్రిటిష్ కొలోనియల్ రూలర్స్. ఈ మన బ్రిటిష్ రూలర్ నుంచి 200 ఇయర్స్ లాంగ్ స్ట్రగుల్ తర్వాత మనం ఇలాంటిది తీసుకొని వచ్చామని చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు, యాజ్ ఎ గుడ్ బ్రిటిష్ గవర్నమెంట్ డిసైడెడ్ టు గివ్ ఫ్రీడమ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఎప్పుడైతే వీళ్ళు ఫ్రీడమ్ ఇద్దాం అనుకుంటున్నారో అప్పుడు మనకేం కావాలి, న్యూ కాన్స్టిట్యూషన్ వాజ్ నీడెడ్ టు త్రూ విచ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇన్ ఇండియా కుడ్ రూల్ దెమ్ సెల్వ్స్. మనమంతటా మనం పరిపాలించుకోవటం కోసమని మనకు తప్పకుండా కాన్స్టిట్యూషన్ కావాలి, కాబట్టి మనల్ని రూపొందించుకోమని చెప్తున్నాడు. వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మనల్ని మనం రూల్ చేసుకోవాలి కాబట్టి మనకి ఈ ఫర్ దీస్ పర్పస్, ఇలాంటి పర్పస్ వల్ల కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ టు ఫార్మ్డ్ ఇన్ 1946లో ఏమైంది, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అన్నది ఫామ్ అయింది అని చెప్తున్నాడు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కూడా ఫాలోయింగ్ ద ఎలక్షన్స్ టు ద ప్రొవిజనల్ అసెంబ్లీస్ అని చెప్తున్నాడు. దీనికి కూడా ఏమైంది అంటున్నాడు, ఎలక్షన్ జరిగింది అంటున్నాడు. ఆ ఎలక్షన్ ద్వారానే ఈ యొక్క మెంబర్స్ కూడా ఎన్నికయ్యారని చెప్తున్నాడు. అలాగే ఇంకేం చేశారంటున్నాడు, క్యాబినెట్ మిషన్ ద్వారా 1946లో కొన్ని సీట్స్ని అలాట్ చేశారంటున్నాడు. అది వచ్చేసేసి ఏం చెప్తున్నాడు అంటే, ప్రిన్స్లీ స్టేట్స్, అసలుకి బ్రిటిష్ గవర్నమెంట్లో ఇండియా మొత్తం ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే చిల్డ్రన్. అందులో ఎక్కువగా ఈ స్టేట్స్లో ప్రిన్స్లీ స్టేట్స్ ఏరియాలో అండర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఎంతమంది అంటే 292 మెంబర్స్ని తీసుకున్నారంట. ఈ 92 మెంబర్స్ బ్రిటిష్ అండర్ ద బ్రిటిష్ దగ్గర నుంచి అంటే ఎవరంటే, ముంబై టు మద్రాస్ టు కలకత్తా ఈ ఏరియాలోనే ఎక్కువగా బ్రిటిషర్స్ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేయన్నమాట. ఈ ఇక్కడ నుంచి ఉన్న వాటిలో నుంచి ఎంతమంది అపాయింట్ చేసి ఎన్ని సీట్స్ అపాయింట్ చేశారంటున్నాడు, 292 సీట్స్. తర్వాత వచ్చేసి ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఇంకెంతమందిని తీసుకున్నారని చెప్తున్నాడు, ఎలెక్ట్ అవడానికి 93 మెంబర్స్ని తీసుకున్నారని చెప్తున్నాడు. వీళ్ళు ఇలా ఎలెక్ట్ చేసిన అపాయింట్ చేసిన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారంటున్నాడు, 3 మేజర్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అంటే ఎవరెవరు చిల్డ్రన్, జనరల్ అంటే హిందూస్ అనమాట, తర్వాత సిక్ అండ్ ముస్లిమ్స్. వీళ్ళందరూ కూడా ఉన్నారంటున్నారు. వీళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారంటున్నాడు, 26 మెంబర్స్ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా రెస్పెక్టెడ్ ఇన్ అసెంబ్లీ, వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి కూడా సీట్స్ అన్నవి కేటాయించబడ్డాయని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి ఏం చెప్తున్నాడంటే, ఇన్ ఆల్ ఇట్ హ్యాడ్ ఓన్లీ 9 ఉమెన్ మెంబర్స్. మళ్ళీ ఈ అసెంబ్లీకి ఎవరు ఎలెక్ట్ అయ్యారు అని అంటే, ఈ 9 మెంబర్స్ ఉమెన్ కూడా వీళ్ళల్లో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే తక్కువ పర్సెంటే ఉన్నారని అర్థం. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ వాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ 69% దాకా ఈ దాంట్లో ఉన్న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎక్కువ సీట్స్ గెలుచుకున్నది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీయే ఉందని చెప్తున్నాడు. దీంతోపాటు ఇంకా ఆ నెక్స్ట్ మిగతా పార్టీ అన్నీ ఎవరు లీడర్లో ఉన్నారు సీట్స్ తీసుకోవటంలో అనేది మనం చూసినట్లయితే ముస్లిం లీగ్ గురించి చెప్తున్నాడు అనమాట. అయితే ఎప్పుడైతే వీళ్ళు సపరేషన్ కోరుకున్నారో అప్పుడు బ్రిటిష్ ఇండియా ఏం చేసిందని చెప్తున్నాడు, 14th ఆగస్ట్కి 2007లో ఎవరికి ఇండిపెండెన్స్ వచ్చింది, ముస్లిం లీగ్ పాకిస్తాన్కి సపరేట్ చేసేసి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చారు కదా, ఆ టైమింగ్ నుంచి వాళ్ళు కూడా ఏం చేశారు అంటున్నాడు, వాళ్ళు సపరేట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ పాకిస్తాన్, వాళ్ళు కూడా సపరేట్గా కాన్స్టిట్యూషన్ అన్నది రాయటం అన్నది స్టార్ట్ చేసుకున్నారని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ చూద్దాం చిల్డ్రన్, ఈ సిఏ అంటే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇక్కడ మనకి సిఏ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని చెప్తున్నాడు. అలాగే దీన్ని ఎలెక్ట్ చేసేటప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అంటున్నాడు, 1946లో జరిగింది అంటున్నాడు కదా, ఆ టైమింగ్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అప్పుడు ఉన్నది ఏంటి, ఎలా ఫాలో అయ్యేవాళ్ళు ఎలక్షన్స్లో అంటే, ఈ రిప్రజెంట్స్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. అప్పుడు ఏం ఫాలో అవ్వలేదు అని అంటే, ఓన్లీ అబౌట్ ద 10% ఆఫ్ ద పాపులేషన్ కుడ్ ఓట్. ఎంతమంది ఓట్ వేశారు అంటున్నారు, ఓన్లీ 10% వరకే ఓట్ వేశారు అంటున్నారు. ఎవరు ఆ 10% అని మనం చూసినట్లయితే మనకు తెలుసుగా చిల్డ్రన్, యూరోపియన్ యొక్క ఐడియాలజీ ఏంటి అని అంటే, ఫస్ట్ వర్ ద ట్రేడ్ పీపుల్, ఎవరైతే ట్రేడ్ చేసి ట్యాక్స్ కడతారో వాళ్ళు మాత్రమే ఓట్ చేసేవాళ్ళు. అదే రూల్ని
వీళ్ళు ఫాలో అయ్యారనమాట. తర్వాత ఇంకేమని చెప్తున్నాడు, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఓట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకెవరు ఓట్ చేశారు అని అంటే మా రిజర్వేషన్ క్యాండిడేట్స్. ఎందువల్ల అంటే ఈ మనకు తెలుసు కదా, అంబేద్కర్ వల్ల, తర్వాత ముస్లిం లీగ్ వల్ల ఈ పాపులర్ ఎక్కువైతే ఎక్కడైతే మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారో అక్కడ అలాంటి ఓటింగ్ వల్ల ఏం జరిగిందంటున్నాడు, ఓన్లీ అబౌట్ ద 10% ఆఫ్ ద పాపులేషన్ కుడ్ బి ఓటెడ్. వాళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే పాల్గొన్నారు అని చెప్తున్నాడు అనమాట. పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, చాలా వరకు అందరికీ మన ఇండియన్ నేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండిపెండెంట్ కింగ్డమ్ అన్నది మనకు వచ్చేస్తుంది అనేసేసి అందరూ కూడా జాయిన్ ద అసెంబ్లీ, ఈ అసెంబ్లీలో జాయిన్ అవ్వాలనేసి అడగటం జరుగుతుంది. ఆ టైమింగ్లో ఫస్ట్ ఈ బిగినింగ్లో ఏం జరిగింది అంటున్నాడు, ముస్లిం లీగ్ మెంబర్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. వాళ్ళు ఎవరు కూడా మీటింగ్కి అటెండ్ కాలేదు. తర్వాత వీళ్ళకి కూడా నమ్మకం అనిపిస్తుంది అనమాట, నమ్మకం వచ్చేసి దే ఆల్సో జాయిన్డ్ లేటర్, వాళ్ళు కూడా దాని లోపల జాయిన్ అయ్యారు అని చెప్తున్నాడు. దిస్ పిక్చర్ చిల్డ్రన్, ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఈక్వాలిటీ అండ్ జస్టిస్. ఈక్వాలిటీ అంటే దేని గురించి అంటే, డిస్క్రిమినేషన్ చేయొద్దు అనేసి. ఉమెన్ అయినా, తర్వాత బాయ్ గర్ల్ అయినా బాయ్ అయినా కానీ డిస్క్రిమినేషన్ అన్నది ఉండకూడదు, అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి అనేసి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి జస్టిస్, అలాగే ఉమెన్ అయినా మెన్ అయినా, అలాగే గర్ల్ అయినా బాయ్ అయినా అయినా కానీ డిస్క్రిమినేషన్ అన్నది లేకుండా జస్టిస్ కూడా వాళ్ళకి అలాగే ఇవ్వబడుతుంది అన్న టైప్లో మనకి పిక్చర్ చెప్తుంది అనమాట. దిస్ ఫోటోగ్రాఫ్ చిల్డ్రన్, ఇక్కడ మనకేం కనపడుతుంది, గో బ్యాక్ టు ట్రెడిషన్స్, తర్వాత ఆటోనమీ ఆఫ్ స్టేట్స్, మోడర్నైజ్ ద కంట్రీ, తర్వాత గివ్ జాబ్స్ టు ఆల్, నేషనల్ యూనిటీ అబో ఆల్, తర్వాత బ్రింగ్ ఈక్వాలిటీ. ఇవన్నీ ఏంటి అంటే వన్ ఆఫ్ ద స్టేట్స్ మెన్స్ ప్రియాంబల్లో ఏమైతే ఉన్నాయో ఆ స్టేట్స్ మెన్స్ అన్నిటిని అప్పటి కాలంలో, ఇప్పుడు ఉన్నట్లుగా మీడియా ఏం లేదు కాబట్టి ఎక్కువగా అప్పుడున్నది ఏంటి, రేడియో అండ్ తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్. అయితే కామన్ పీపుల్కి అందరికీ కూడా తెలియాలి అంటే ఏ విధంగా చేశారంటే, ఇలా పోస్టర్స్ని పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ అందరికీ ఎడ్యుకేట్ చేశారనమాట, అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పడానికి. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరు అని అంటే, చూడండి చిల్డ్రన్, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ 13th December 1946. ఆ 46లో ఇలాంటి దానిని షో చెప్పి ఇలాగా బ్యానర్స్ పెట్టి ఇలాగా అన్ని స్టేట్స్కి, విలేజెస్కి అన్నిటికీ కూడా పంపించి ఇలాంటి ఏమేమి ఇస్తున్నారు వాళ్ళు, ఏమేమి రాస్తున్నారు కాన్స్టిట్యూషన్లో అన్నది తెలియపరిచారు అనమాట. ఇంకేం చెప్తున్నాడు, వీటితో పాటు ఏం చేస్తున్నాడు, వన్ పార్టీ వన్ గ్రూప్ వన్ రిలీజియన్ అన్న దేనికి కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నారు. 400 మిలియన్ పీపుల్కి కోసం అనేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి ఇచ్చారో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. గెట్ డౌన్ చిల్డ్రన్, ఇంకా లాస్ట్కి వచ్చేసేసరికి మనం ఇంకా డిసైడ్ చేసేసుకున్నారు, మనది రాయటం అనేది స్టార్ట్ అయింది. ఆ టైమింగ్లో ఏం చెప్తున్నాడు అంటే, డ్రాఫ్ట్ కమిటీ. డ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే, మనం కాన్స్టిట్యూషన్ని మనం రిటర్న్ రాసినప్పుడు దాన్ని అంతటిని డ్రాఫ్ట్ అంటారు చిల్డ్రన్. అంటే ఒక పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ గురించి రాశారనుకోండి, అదంతా వచ్చేసి డ్రాఫ్ట్ అనమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి అని అంటే, రాజ్యసభ అండ్ లోక్సభ ఈ రెండిట్లో కూడా ఏం చేయాలి, డిస్కషన్ జరగాలి. డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, మనం న్యూస్ పేపర్కి ద్వారా మీడియాకి పంపిస్తారు. మీడియాకి పంపించినప్పుడు అప్పుడు మన సొసైటీలో ఉన్న మనం అందరం అగ్రీ చేయాలి, ఎందుకంటే డెమోక్రసీ అంటే రూల్ ఫర్ ఎవరు రూల్ చేస్తారు, పీపులే రూల్ చేస్తారు కాబట్టి. వీళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో ఉండేదైనా కానీ, రాజ్యసభలో అయినా కానీ, రిప్రజెంట్ ఫర్ అస్, మన రిప్రజెంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనము ఓకే అంటేనే మన రిప్రజెంట్స్, మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ ఓకే చేశారు అని చెప్తారనమాట. కాబట్టి వీళ్ళందరూ ఈ డ్రాఫ్ట్ మీద వాళ్ళు ఓట్ చేసి మేము దీనికి అగ్రీ అని ఓట్ చేస్తే అప్పుడు అది కాన్స్టిట్యూషన్గా మారుతుంది అనమాట. అలా మారకుండా రిటర్న్ రాయబడిన దాన్ని ఏమంటారు అంటే డ్రాఫ్ట్ అని అంటారనమాట. ఆ డ్రాఫ్ట్ది ఫస్ట్కి ఏం చేశారంటున్నాడు, డ్రాఫ్టింగ్ కమిటీ. కమిటీ అన్నది ముందు అసలుకి వేశారంటున్నాడు. ఆ కమిటీలో చైర్మన్షిప్ ఎవరికి ఇచ్చారు అని అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినట్టు చూస్తున్నారు చిల్డ్రన్. అసలు అంబేద్కర్ ఎవరో మనం
ఒకసారి తెలుసుకుందాం. మనం ఈయనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని మనం చూస్తే, అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలుసు చిల్డ్రన్, ఆల్రెడీ మీ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఎక్కువగా ఈయన గురించే ఉంటుంది కదా. అయితే నేను అంతగా చెప్పను, కాకపోతే మన సోషల్ స్టడీస్కి రిలేటెడ్ ఉన్నాయి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఈయనకు వచ్చేసేసి ఈయన బారిస్టర్ ఎడ్యుకేషన్ లా డిగ్రీ పొందుతారు అనమాట. బారిస్టర్ అంటే ఆ టైమింగ్లో లా డిగ్రీని బారిస్టర్ అనేటోళ్ళు. ఆయన చదివాడు, తర్వాత ఈయన వచ్చేసేసి ఎకనామిస్ట్ కూడా అనమాట. ఆ డిగ్రీ కూడా ఉన్నది ఈయనకి. ఈయన పిహెచ్డి కూడా చేశారనమాట. ఈయన ఏంటి అని అంటే, ఈయన దళితుడు అంటారనమాట. అంటే అన్టచబుల్ అనేసి పిలుస్తారు. ఎందుకు అన్టచబుల్ అని అంటే, మన సొసైటీ అప్పట్లో ఎట్లా ఉండేది అని అంటే, 4 వర్ణ సిస్టంలో ఉన్నదనమాట. ఆ 4 వర్ణ సిస్టంలో లాస్ట్ సిస్టాన్ని ఏమన్నారంటే శూద్రులు అనేవాళ్ళు. ఆ శూద్రులే తర్వాత ఏమన్నారంటే దళితులు అన్నారనమాట. ఆ దళితుల్లో పుట్టిన ఆయనే ఈయనని చెప్తున్నాను అనమాట. అయితే ఈయన ఎక్కడ పుట్టాడు అంటే మధ్యప్రదేశ్లో పుట్టాడు. తర్వాత ఈయన ఒక చదువుకునే టైమింగ్లో ఈయన ముంబైలో బీఏ చేశారనమాట. నెక్స్ట్ కొలంబియాలోకి వెళ్ళి ఎంఏ పిహెచ్డి కూడా చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దాంట్లో ఎంఎస్ చేశారు. తర్వాత డిఎస్ కూడా చేశారనమాట. ఈయన చదివినంత ఎడ్యుకేషన్ ఆ టైమింగ్లో ఎవరు చదవలేదు చిల్డ్రన్. అంత ఎడ్యుకేటెడ్ పర్సన్, తర్వాత ఎకనామిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ అన్నీ కూడా తెలిసిన వ్యక్తి అనమాట. కాబట్టి మన ఇండియా మొత్తంలోనే అంత ఎడ్యుకేట్ పర్సన్ ఎవరు అంటే ఈయనే. కాబట్టి అప్పుడు ఈయనను అన్టచబుల్గా ఎంతమంది చూసినా కానీ ఈయనకున్న ఎడ్యుకేషన్ బట్టి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈయనకి ఆ ఛాన్స్ ఇచ్చేసింది అనమాట. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్ అనే ఛాన్స్ని ఇచ్చింది. ఎందుకంటే ఇది రాయగలిగే కెపాసిటీ ఈయనకు ఉందన్న ఉద్దేశంతో అనమాట. అలా చిల్డ్రన్ ఈయనకి భారతరత్న అవార్డు కూడా ఇస్తారనమాట. తర్వాత చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డ్రాఫ్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ఎప్పుడైపోయినది అంటే 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ పడుతుంది అనమాట ఫైనల్ డ్రాఫ్ట్. అది ఎప్పటికల్లా కంప్లీట్ అయింది అంటే 26th నవంబర్ 1949 కల్లా కంప్లీట్ అయింది చిల్డ్రన్. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కొంతమంది ఇంపార్టెంట్ మెంబర్స్ కూడా వీరికి హెల్ప్ చేశారనమాట. వాళ్ళు ఎవరు అంటే సరోజినీ నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఎన్జి రంగా అండ్ టి ప్రకాశం పంతులు, అంటే టంగుటూరి ప్రకాశం పంతులు అంటారు కదా ఆంధ్ర నుంచి ఆయన. వీళ్ళు కూడా ఈ అంబేద్కర్కి హెల్ప్ చేశారనమాట ఈ అసెంబ్లీలో ఈ డ్రాఫ్ట్ తయారు చేయడానికి. ఇది ఫైనల్ డ్రాఫ్ట్ చిల్డ్రన్. డ్రాఫ్ట్ అంటే చెప్పాను కదా, ఏదైతే రిటర్న్ ఉంటుంది. మనం రూల్ చేసుకుంటాం కాబట్టి డెమోక్రసీ అంటే మనమందరము దాన్ని అగ్రి చేసి మనం ఓటింగ్ వేస్తేనే అది కాన్స్టిట్యూషన్గా మారుతుంది అనమాట. లేకపోతే అది మనం అగ్రి చేయకపోతే అది కాన్స్టిట్యూషన్గా మారదు. ఆ టైమింగ్లో దాన్ని ఏమని పిలుస్తారు అంటే డ్రాఫ్ట్ అని పిలుస్తారు అనమాట. ఫైనల్ డ్రాఫ్ట్ మొత్తం రాయటం అయిపోయింది ఎప్పుడు అంటే 2 ఇయర్స్, ఎంత కాలం పట్టిందంటే 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ పట్టింది అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి చిల్డ్రన్, రీడింగ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్. ఇక్కడ మనకి ఆయన డిబేట్లో పెట్టేసినట్లుగా చూద్దాము. ఆయన అంటే చర్చించడానికి పెట్టాడు అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజెంటెడ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బిఫోర్ ద సిఏ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ 1948లో ఆయన పెట్టాడు. ఆయన స్పీచ్ చేయటం స్టార్ట్ చేశాడు అంటున్నాడు. ఇందులో దేర్ ఆర్ రికార్డెడ్, ఏంటి రికార్డెడ్ చేయబడింది అని అంటే చిల్డ్రన్ ఇక్కడ చూడండి, ఇన్వర్టెడ్ కామాస్ అంటాం కదా మనం, వాటిని ఇక్కడ ప్రొసీడింగ్ అని చెప్తున్నాడు. ఈ ప్రొసీడింగ్ అన్నిటినీ ఈ టైపింగ్లో మనం ఏమైనా ప్రొసీడింగ్ చేయాలి అనుకున్న వాటికన్నిటికీ ఇలాగంటి కోడింగ్ వాడాడని చెప్తున్నాడు. అలాగే షార్ట్గా ఆయన ఇది చేయాలి, మార్క్ చేయాలి అనుకున్న వాటికి ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, డాక్టర్ అంబేద్కర్ బిగాన్ విత్ ద ప్రాసెస్ అన్నది ఇంకా స్టార్ట్ చేశాడు, విచ్ ద డ్రాఫ్ట్ వాస్ టు ప్రిపేర్డ్. ఆ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశాడు అంటున్నాడు. ప్రిపేర్ చేసేసి ఏం చేస్తున్నాడు అంటున్నాడు, యూనివర్సల్గా వాళ్ళు అసలుకి ఏమిస్తారు అని అంటే ఓటింగ్ సిస్టమ్ అన్నది అందరికీ ఇవ్వబడలేదు. కానీ ఈయన స్టెప్స్లో ఏం చెప్తున్నాడంటే అందరికీ కూడా జనరల్ పబ్లిక్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ అన్నది కల్పించినట్లుగా మన 18 ఇయర్స్ అబోవ్ అందరికీ కూడా ఈయన ఏం చేశాడు, మన కాన్స్టిట్యూషన్ ద్వారా అందరికీ ఓటింగ్ సిస్టమ్ అన్నది ఇచ్చాడు అనమాట. మన కాబట్టి ఈ యూనివర్సల్లో మనం చూసినట్లయితే అంటే లేదని మనం తెలుసుకున్నాం కదా చిల్డ్రన్.
అదే చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఇది ఎప్పుడు పెట్టాడు ఈ డ్రాఫ్ట్ని డిస్కషన్కి అని మనం చూసినట్లయితే థర్స్డే ద 4th నవంబర్ 1948లో ఈ డ్రాఫ్ట్ అన్నది పెట్టాడని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ద ఆనరబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిస్టర్ ప్రెసిడెంట్ సార్ ఐ ఇంట్రడ్యూస్డ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేసి ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది ఆయన అనౌన్స్మెంట్ కలిసిట్ అయితే ఇందులో వాళ్ళు రాసిన డ్రాఫ్ట్ మొత్తాన్ని ఎవరెవరిని పట్టి తీసుకున్నారో అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనిపిస్తుంది చిల్డ్రన్ యూనియన్ పవర్స్ కమిటీ దగ్గర నుంచి, తర్వాత యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ నుండి, తర్వాత వచ్చేసి అడ్వైజర్స్ అన్నీ తీసుకున్నారు ఈ కమిటీస్ అన్నిటి నుంచి. తర్వాత ఇంకా ఫండమెంటల్ రైట్స్ అంటే సిటిజన్స్ దగ్గర నుంచి, తర్వాత మిషన్ మైనారిటీస్ దగ్గర నుంచి, తర్వాత ట్రైబల్ ఏరియాస్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎవరైతే వాళ్ళు ఎలెక్ట్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి కొన్ని అడ్వైజెస్ తీసుకొని ఆ అడ్వైస్తోనే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రాసాము అని చెప్తారనమాట. దాంతోపాటు ఇంకా కాన్స్టిట్యూషన్లో ఇంకా ఏం రాశారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటే ఆటోనమస్ పవర్ ఇస్తాను అనేసి చెప్తుంది. ఎందుకు ఆటోనమస్ పవర్ అంటే సెల్ఫ్ రూలింగ్, మనం అంతటా మనం రూల్ చేసుకునేటట్టుగా లోకల్ గవర్నమెంట్స్కి ఇస్తానని చెప్తుంది అనమాట. ఆ యొక్క యాక్ట్ని కూడా షుడ్ బి ఫాలో, ఆ యాక్ట్ని కలుపుకొని ఈ డ్రాఫ్ట్ రాయమని చెప్తారు. ఆయన ఆ విధంగానే క్యారీ చేసి రాసినట్లుగా మనకి ఈ డ్రాఫ్ట్ ఇవ్వబడింది అనమాట. ఫైనల్గా ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఏం కనిపిస్తుందంటే మనకి ఫర్మేడబుల్ డాక్యుమెంట్ అని చెప్తున్నాడు. ఫర్మేడబుల్ అంటే చాలా పెద్దదైన డాక్యుమెంట్ అన్నది పొందుపరిచారని చెప్తున్నాడు అనమాట. అది ఇట్స్ కంటెయిన్డ్ ఎంత ఉందని చెప్తున్నాడు. అప్పుడున్న ఆర్టికల్స్ చిల్డ్రన్ 395 ఆర్టికల్స్ ఉన్నాయంటున్నాడు. అందులో ఇంకా 8 షెడ్యూల్ ఉన్నాయన్నాడు చిల్డ్రన్. దాన్ని మళ్ళా మనము మన మోడర్నిటీని బట్టి మార్చుకోవటానికి కూడా వీలుగా ఉండేటట్టుగా అంబేద్కర్ ఆ కాన్స్టిట్యూషన్ రాశారనమాట. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్కి అవి పెంచబడినాయి అన్నమాట చిల్డ్రన్. ఓకే అంటే ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బిఫోర్ ద పబ్లిక్ ఫర్ 8 మంత్స్. 8 మంత్స్ దాకా వాళ్ళు ముందు పెట్టారు ఈ 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్ అనమాట. వీటన్నిటిని కూడా అంటే పబ్లిక్ ముందు పెట్టేశారు అంటున్నాడు. అంటే న్యూస్ పేపర్ ద్వారా, రేడియో ద్వారా అవి ఎంత ఏమేమి పొందుపరిచారన్న అన్నీ కూడా పెట్టారనమాట. దీనివల్ల 8 మంత్స్ దాకా ఏంటి అంటే దాని మీద ఎవరికైనా క్రిటిసైజ్ చేయాలనుకున్నా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో పెడతారు. ఫ్రెండ్లీగా ఇంకేమన్నా ఇంకేమన్నా అడ్వైజ్ ఇస్తే ఇవ్వచ్చు, క్రిటిసైజ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో పెడతారు అని పెట్టారని చెప్తున్నాడు అనమాట. మనకి అంబేద్కర్ చైర్పర్సన్గా హైలైటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద బారోవింగ్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యూషన్, వేరే ఒక కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి బారో చేసి మన కాన్స్టిట్యూషన్ నిర్మించారని చెప్పాడు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఈయనకి ఛాన్స్ ఇచ్చి ఒక మెసేజ్ ఇవ్వటానికి, అనౌన్స్మెంట్ ఇవ్వటానికి ఇచ్చింది ఇదే అని చెప్తున్నాడు అనమాట చిల్డ్రన్. వాటెవర్ కానీ మనకి ఏంటంటే తర్వాత వచ్చేసేసి ఏంటి చిల్డ్రన్, పార్లమెంటరీ సిస్టమ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మీకు నా లెసన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్. యూ హ్యావ్ ఎనీ డౌట్ మెసేజ్ మీ, నేను నెక్స్ట్ వీడియో మీ డౌట్స్ మీద చేస్తాను.